కిడ్నీ స్టోన్స్ ఫిస్టులా సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియోకేర్ ఇంటర్నేషనల్ నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఒకటో రోజు పారాయణలోకి వచ్చాం ఈ రోజున కార్తీక సోమవారం కూడా కలిసి వచ్చింది మిన్ని రోజులు చేయలేని వారు సోమవారం నాడు ఉదయమే స్నానం చేసి తెల్లవారు స్నానం చేసి పగలు ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత శివారాధనో విష్ణువారాధనో చేసుకోవటం లేదా విష్ణు ఆలయానికో శివాలయానికో వెళ్ళి అక్కడ ఒక దీపారాధన చేసుకొచ్చి అప్పుడు భోజనం చేయొచ్చు అయితే ఈ రోజున సమస్తమైన దానాలు చేసుకోవచ్చట ఎలాంటి దానం చేసినా మంచిదే మన గ్రామ దేవతని దర్శించడం చాలా మంచిదట గ్రామ దేవతకి ఆరాధన మీరు ఏదైనా గ్రామదేవత దేవాలయాలు ఇవ్వదలుచుకున్నా ఆ పేరుతోటి ఎవరికైనా ఇవ్వదలుచుకున్నా కూడా ఈ ఇరవై ఒకటో రోజు దానికి చాలా ప్రశస్తమైన రోజు అని చెప్తారు అయితే మనం పారాయణలోకి వద్దాం పురంజేయుడు అనే రాజు లోకకంటకుడుగా ప్రజాకంటకుడుగా తయారయ్యాడు అతని మీదకి సామంతులందరూ యుద్ధానికి వచ్చారు కాంభోజరాజుతోటి చిత్ర విచిత్రమైన గతులతో యుద్ధం చేస్తున్నాడు అయితే సామంతులకి పురంజేయుడికి మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది రణక్షేత్రం అంతా తలలు తెగిపడిన ముండాలు గుర్రాలు ఏనుగులు కళేబరాలతోటి హాహాకారాలతోటి రక్త మాంసాదులతోటి నిండిపోయి చూడ్డానికి రుద్రభూమిలాగా ఉందట కాంభోజరాజుకిను పురంజేయుడికి తీవ్రంగా యుద్ధం జరిగింది అయితే కాంబోజరాజు అతను తన మీద పడిన బాణాలను తీసి మళ్ళీ తిరిగి వేసేస్తున్నాడు అనమాట వదిలిపెట్టడం లేదు అయితే పురంజేదికి సంధ్యా సమయం అయ్యేసరికల్లా ఆయనకు అర్థమైంది విజయం కంటి చూపు మేరలో లేదు ఒళ్ళంతా దెబ్బలే పూచిన పొన్ తంగేడులాగా ఉన్నాడు ప్రతి చోట రక్తపు మరకలే ఉన్నాయి శరీరం అంతా కొన్ని చోట్ల ములుకులు ముళ్ళు బాణాల తాలూకు కొసలు గుచ్చుకుని ముళ్ళు విరిగిపోయి ఉన్నాయి గుర్రాలన్నీ చనిపోయినాయి పంచకళ్యాణ గుర్రాలు ఉన్నాయి గుర్రాలన్నీ పోయినాయి రథం పాడైపోయేది మళ్ళీ కొత్త రథం చేయించుకోవాలి కొత్త గుర్రాలను పూజించాలి వాటికి అలవాటు అవ్వాలి చాలా తతంగా ఉంది యుద్ధం అయ్యేలాగానూ లేదు విజయం కనుచూపు మేరలో కూడా లేదు సరే ఏం చేశాడు సాయంకాలం సంధ్యా సమయానికి కోటలోకి పారిపోయాడు వీళ్ళు కోటను ఇంకా స్వాధీనపరచుకోవాలి బయటే జరుగుతుంది అంతా యుద్ధం అంతా అంతఃపురంలో ఒంటరిగా కూర్చుని విచారించడం మొదలుపెట్టేట ఎప్పుడు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటారు సాయంత్రం అయ్యేసరికల్లా మనం ఏం వాళ్ళు ఏం చేశారు మన జనం ఎంత మిగిలారు వాళ్ళు ఎంత ఉన్నారు అసలు వాళ్ళ శక్తి ఎంత అప్పుడప్పుడు నేను ఓడిపోతున్నానని నాకు అనిపించిందా మనం ఊహించుకోవాలి కదా ఈ పద్ధతి చూడండి ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఇవాళ ఏం చేశాం సరిగ్గా చేసామా లేదా అని ఆలోచించాలి ఈ యుద్ధాల సమయాల్లో రాజుల పునః పరిశీలన చాలా అవసరం మనం కూడా అదే చేయాలి అంతఃపురంలో ఒంటరిగా కూర్చుని విచారిస్తున్నాడు పురంజేయుడు ఇంతలో సుశీలుడు అనే పురోహితుడు పురంజేయుడి దగ్గరకు వచ్చాడు రాజా శత్రువుల్ని గెలవడానికి నీ సామర్థ్యం వృధా అయిపోయింది దైవ బలం లేకపోతే నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం ఇప్పటిదాకా నువ్వేం చేసావు యజ్ఞయాగాది క్రతువుల్ని నిర్లక్ష్యం చేసావు ఏ కాలంలో చేయవలసినవి ఆ కాలంలో విధివశాత్తు చేయవలసినవి నువ్వు చేయలేదు ఇప్పుడు ఇప్పటిదాకా నువ్వు నీ పరాక్రమాన్ని శౌర్యాన్ని ప్రతాపాన్ని నమ్ముకున్నావు అది ఉపయోగం లేనిది అని నీకు సాయంకాలం అయ్యేసరికి అర్థమైపోయి ఉంటుంది ఇక నీకు కావాల్సింది ఏంటంటే ప్రచండమైన దైవ బలం అయితే దీనికి ఏం చెప్తున్నాడు ఇది కార్తీక మాసం పరమ శుభప్రదమైనది రేపు కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి కార్తీక పూర్ణిమ కనుక శ్రీహరిని ఆరాధించు భక్తవరదుడైన శ్రీహరి ఇష్టకామ్య సిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకుని విజయుడు అయి తిరిగొద్దు గాని అని ప్రబోధించాడు ఈయన ఏం చేశాడు ప్రాతకాలంలోనే తెల్లవారేసరికల్లా రాత్రి ఏం పడుకున్నాడో ఆ యుద్ధపు శ్రమతోటి ఎలా ఉన్నాడో శరీరం అంతా దెబ్బలు కూడా తగిలే ఏదో వలసినంత వైద్యం చేయించుకుని పడుకుని నిద్రపోయి ప్రాతకాలంలో నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడశోపచారాలతోటి హరిని పూజించాడు పూరంజేయుడు తర్వాత ఏం చేశాడు వేద విధులైన విప్రులు ఎంతమందికు మంచి దాన ధర్మాదులు బ్రహ్మాండంగా దానాదులు చేసి అంతపురానికి బయలుదేరాడు అయితే ఆయనకి మెడ నిండా తులసిమాలడు నుదుటి మీద భుజాల మీద విష్ణునామాలని ధరించిన ద్వాదశ పుండ్రాలు ధరించినటువంటి ఒక వే వృద్ధ బ్రాహ్మణుడు ఎదిరి ఎదురయ్యాడు మామూలుగా బ్రాహ్మణ శకునం మంచిది కాదు ఒంటి బ్రాహ్మణ శకునం మంచిది కాదని చెప్పుకుంటాం కానీ ఆయనకి కనపడినటువంటి ఆయన ఎట్లా ఉన్నాడు ద్వాదశ పుండ్రాలు ధరించే భుజాల మీద ఛాతీ మీద వెనక వెనకాల భాగంలోను పన్నెండు విష్ణు పుండ్రాలని ధరించినటువంటి తులసి పూసలు ధరించినటువంటి ఒక బ్రాహ్మణుడు ఎదురొచ్చాడట మహారాజా నువ్వేమీ విచారించద్దు నీ సైన్యాన్ని కూడా తీసుకుని నీ శత్రువుల్ని ఎదిరించు విజయాన్ని పొంది వర్ధిల్లుతావు నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుందని ఆశీర్వదించి అదృశ్యమైపోయట ఆ తర్వాత పురంజేయుడు ధైర్యోత్సాహాలని కూడగట్టుకుని యుద్ధం చేసి శత్రురాజుల్ని చిత్తుచిత్తుగా ఓడించాడు విజయలక్ష్మిని వరించాడు జనక మహారాజా శ్రీహరి యొక్క కటాక్ష మహాత్మ్యము వల్లే తండ్రి ఇచ్చిన విషాన్ని తాగినా అది అమృతంగా మారటంతో ప్రహ్లాదుడు బతికి బయటపడ్డాడు శ్రీహరి అనుగ్రహంతోనే బాలధ్రువుడు చిరంజీవత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగాడు ఈ కార్తీక స్నానము దీపారాధన పరమాత్మ అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని కలిగించి పుణ్యబలాన్ని పెంచి అభి అభిప్సిత వరాన్ని అందిస్తాయి ఏది కోరుతున్నాడో అది పొందుతారు అన్నమాట భక్తవత్సలుడైన శ్రీహరి కృపాకటాక్షాలకు పాత్రులైన వశిష్ఠ వ్యాస అంబరీష శౌనకాది మునులెందరో ధరించారు నిరాకారుడు నిరంజనుడు నిర్వికల్పుడు సహస్రభాన తేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు అయినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడుగా సాకారుడై పదునాలుగు లోకాలని తన పొట్టలో ఉంచుకొని కాపాడుతున్నాడు అటువంటి శ్రీమన్నారాయణుని కృపాకటాక్షాది వీక్షణాలు కలగటం అతని అనుగ్రహానికి పాత్రలం కావడం కంటే గొప్పది మరొకటి లేదని రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్య మహాత్మ్యాలని పరిపరి విధాలుగా వివరించి అనుగ్రహించారు సాధారణంగా మనం ఏం చెప్పుకుంటామంటే కార్తీక మాసం శివమాసం శివారాధన విశేషంగా చేయాలి అలాగే కార్తీక దామోదర ప్రీతమనే శివారాధన చేయాలని పురాణం ప్రబోధిస్తోంది ఒక్క శివార్చనే కాకుండా మనం ధనుర్మాసంలో చేద్దాం విష్ణు పూజ అని భావించకుండా ఈ కార్తీకంలో విష్ణువారాధన చేసిన వాళ్ళకి కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది పైగా మనం కార్తీకంలో చేసేటువంటి కార్తీక స్నానము దీపదానము విష్ణుకి మహాప్రీతట విష్ణు ప్రీతి భగవంతుడికి చాలా ప్రీతిపాత్రమైనవి ఈ మాసంలో తులసి మాలలు ధరించటము తులసి మాలని ఎవరికైనా ఇవ్వటము తులసి మాలలు అంటే తులసితోటి ఆకులతోటి కట్టిన దళాలతో కట్టిందని కాదు తులసి కాష్టంతో చిన్న చిన్న పూసలు చేస్తారు కదా తులసి పూసల మాల ఆ మాల ధారణకి కూడా కార్తీక మాసం చాలా విశేషమైందని చెప్పారు మేము ఈ అవకాశాలను బట్టి ఏం చేయగలరో అది చేయొచ్చు ఒకవేళ పూజా విధానం సక్రమంగా చేయలేకపోయినా రోజు కొంత తులసిని కోసి లేదా కొని మన అవకాశాన్ని బట్టి విష్ణువాలయంలో సమర్పించడం కూడా తులసి సమర్పణ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది పూలమాలలు సమర్పించడం దీపమాలికను సమర్పించడం ఒక దీపారాధన చేయటం ఇవన్నీ కూడా మనకి ఎంతో హితోధికమైన మేలుని మేలును కలిగించేవే అని పెద్దవాళ్ళు చెప్తున్నారు కార్తీక పురాణంలో కూడా అది స్పష్టంగా చెప్పబడింది దీంతో ఇరవై ఒకటో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం ఇరవై రెండవ రోజు పారాయణతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం